జగత్సింగ్ జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే సీఎం జగన్కు షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఫ్యాన్ పార్టీలో కాకరేపుతోంది. పోటీ చేసేందుకు విముఖత చూపడానికి కారణాలేంటి? ముఖ్యమంత్రి జగన్, సామాజిక వర్గం నేతలు ఆ శాసనసభ్యుడిని ఇబ్బంది పెట్టారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వైసీపీలో ముసలం ముదురుతోంది. ఎమ్మెల్యేల అలక పార్టీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సర్వేల సాకుతో టికెట్లు నిరాకరిస్తున్న ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత పేరుతో పొగబెడుతున్నారని మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఈ నిర్ణయం పార్టీ పెద్దలను షాక్ కి గురి చేసింది. ప్రకాశం జిల్లాలో ముఖ్య నేతల వ్యవహార శైలిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అన్నా రాంబాబు గిద్దలూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి 82,000 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. రాష్ట్రంలో సీఎం జగన్ తరువాత 2 అత్యధిక మెజారిటీ ఆయనదే. అలాంటి నేత రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం ఫ్యాన్ పార్టీతో పాటు ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోంది. అంత భారీ మెజారిటీతో గెలిచిన ఆయనకు నియోజకవర్గంలో పరపతి లేకుండా చేశారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో పెత్తనం సాగిస్తోన్న ఒక ప్రధాన సామాజిక వర్గ నేతలు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు అని పలు సందర్భాల్లో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేయటం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేకపోయాను అని తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ తరపున పోటీ చేసి జనంలో పలచన కావడం కంటే ఊరుకోవడం ఉత్తమమని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎన్నికలు పూర్తయి 7 తిరిగేసరికి అన్నా రాంబాబుపై రెడ్డి సామాజిక వర్గ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో చేతులు కలిపారు. సమావేశాలు పెట్టి మరీ సహాయ నిరాకరణ పాటించారు. పేరుకి ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా వారిదే. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అదే సమయంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అన్నా రాంబాబుకి పదవిస్తారు అంటూ ఫ్యాన్ పార్టీ నేతలే ప్రచారం చేశారు. కానీ చివరికి మొండి చేయి చూపడంతో అభాసుపాలు కావలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. వైసీపీలో నెలకొన్న పరిణామాలు, అధినాయకత్వం తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న రాంబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. కానీ కొన్ని రోజుల నుంచి పార్టీ మారుతున్నారు అంటూ వైసీపీలో కొంతమంది ప్రచారం మొదలు పెట్టారు. దీంతో విసిగిపోయిన రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయనని ప్రకటించారు. కానీ పార్టీ ప్రకటించిన వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తాను అని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నా రాంబాబు వ్యవహారం వైసీపీలో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.